ఇది సినిమా చూసిన తర్వాత అడగండి, అప్పుడు చెప్తా, ఇప్పుడు వద్దు ప్రీ రిలీజ్. నాగార్జున గారు, సార్ వన్ క్వశ్చన్, ట్రైలర్లో మనకి ఇతిహాసానికి సంబంధించిన క్యారెక్టరైజేషన్ డిజైన్ చేసినట్టుగా కృష్ణ అవతారం రామ అవతారం రెండు మీరు చూపించారు కదా. సాధారణంగా ఇతిహాసాల్లో మనకి రామ తర్వాత కృష్ణ ఉంటుంది, మీరు ఇట్లా డిజైన్ చేయడానికి ఏమన్నా ఏమన్నా పాయింట్ ఏమైనా తీసుకున్నారు? అది కిషోర్ చెప్పిన ఒక పంచ్ డైలాగ్ అండి, అంతకన్నా ఎక్కువ దానికి మీనింగ్ లేదు. అంటే కృష్ణుడు అంటే కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, రాముడు అంటే కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అదే క్లియర్ గా చూపిస్తున్నారు కదా, అంటే అంటే వెనక్కి తీసుకోవడానికి ఏమన్నా ప్లే చేశారు? దేర్ ఆర్ నో మిథలాజికల్ రెఫరెన్సెస్ ఇన్ ద ఫిల్మ్. ఓకే, ఇట్స్ అబౌట్ కృష్ణుడు అంటే మనకి ఇలా ఉంటారు అనే ఒకటి తెలుసు కదా, రాముడు అంటే ఇలా ఉంటారని తెలుసు, అంతే తప్ప ఒక కామెడీ పంచ్ తప్ప అంతకన్నా ఎక్కువ మీనింగ్ లేదు. మీ ఏజ్ మీద డైరెక్ట్ గా ఓపెన్ గా జోక్స్ పడి నాగార్జున గారు ఎలా ఎంజాయ్ చేస్తారు? అంటే ఎలాగూ మీరందరూ వేసే లోపల నేనే వేస్తాం బెటర్ అని, నేనే వేసిన తర్వాత గొడవ లేదు కదా. నాగార్జున గారు, అంటే వయసు వచ్చిన కొద్ది కొంచెం కోరికలు పెరుగుతాయి కదండి. ఇంకోటి చెప్తున్నానండి, ఫ్యామిలీ ఆడియన్స్కి ఏ ఇబ్బంది ఉండదు, చాలా క్లాసీగా షూట్ చేసాం, ఎక్కడ అనవసరంగా జూమ్ ఇన్ చేసి స్టే ఇచ్చి అలాంటిది ఏం చేయలేదు. మీరు కూడా చూస్తే మన ఇప్పుడు కొన్ని ఇంగ్లీష్ ఫిల్మ్స్ ఉంటాయి కదా, అంతే క్లాసీగా షూట్ చేసాం, ఫన్నీగా క్యూట్గా ఉంటాయి తప్ప ఏది ఫ్యామిలీ ఆడియన్సెస్కి ఇబ్బంది ఇచ్చేలా ఉండవు, అండ్ దెర్ ఇస్ నో కన్సర్న్ అబౌట్ దట్. నాగార్జున గారు, నాగార్జున గారు ఇక్కడ సార్, ఇక్కడ రైట్ సార్. ఇప్పుడు సమంత గారు ఇప్పుడు పెద్ద హీరోయిన్ కున్న పెద్ద హీరోకు ఉన్నంత మార్కెట్ ఉంది, మీకేమో కోడలు, రాహుల్ గారికి ఏమో బెస్ట్ ఫ్రెండ్, ఈ మూడిటి మీద పెట్టి చేసుకున్నారా లేకపోతే ఆమె కథ నచ్చి ఇందులో యాక్ట్ చేశారా? రాహుల్ చెప్తాడు వై హీ చోజ్ సమంత, తనే నాకు సమంత కావాలి అని చెప్పి, తనే నాకు తెలియదు కూడా, నన్ను కూడా అడగమనలేదు, తనే వెళ్ళి సమంతని అడిగాడు, తను ఓకే చెప్పేసిందని, ఓకే చేస్తుందని అనుకుంటావా అని నేను అడిగాను, ఓకే అయిపోయింది అన్నాడు. సో టెల్, ఇట్స్ అ క్యామియో అండి, ఓకే ఇట్స్ స్మాల్ క్యామియో, అండ్ ఆ క్యామియో చూస్తే మీకు నేను ఎందుకు సమంతని అప్రోచ్ అయ్యాను మీకు అర్థమైపోద్ది, అంతకన్నా ఎక్కువ ఇప్పుడు చెప్పలేను. బట్ యా, ఆ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సూట్ అయింది, సమంతని సమంతలాగా చూపించలేదు, ఒక క్యారెక్టర్ ఆ చిన్న క్యామియో అయినా సరే ఒక క్యారెక్టర్ లాగా చూపించాము, ఆ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఎంత లెగ్స్ ఉంటుంది ఆ అమ్మాయి క్యారెక్టర్? అదంతా ఇప్పుడు వద్దు, మీరు సినిమా చూడండి. బాబు సార్, మా అమ్మదొడిలో మీ పేరు అభిరామ్ అండి, అభి అని పిలుస్తారు, అలాగే హీరోయిన్ పేరు హారిక, అయితే ఇందులో అవంతిక, కొంచెం సౌండింగ్ అలా ఉంది, మీ పేరు కూడా అలాగే ఉంటుందా సౌండింగ్? ఏంటి పేరు ఏంటి? నా పేరు శామ్, పోర్చుగల్లో సెటిల్ అయిపోయి శామ్ అని పెట్టుకున్నాను ఎప్పుడు. బాబు బాబు, ఇప్పుడు ఇమేజ్ వైజ్, ఇమేజ్ వైజ్ వాట్ కైండ్ ఆఫ్ నీల్డ్ దిస్ క్యారెక్టర్ ఆర్ దిస్ ఫిల్మ్ విల్ ఫెచ్ యూ ఇమేజ్ వైజ్? మన్మధుడు. మన్మధుడు, ఓకే, బట్ నో వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ఎస్ అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ, బట్ నో ఓవరాల్గా ఇన్ ఓవర్ దీస్ మెనీ ఇయర్స్ యూ హ్యావ్ స్కోర్డ్ సో మచ్ ఇన్ ద పాస్ట్ ఫిల్మ్స్, హౌ మచ్ మోర్ దట్ యూ కెన్ స్కోర్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్? See, I keep real life and real life, they are two separate things. దాని నుంచి నేను ఇక్కడికి, ఇక్కడి నుంచి దానికి అని నేను ఎప్పుడూ ఆలోచించుకోలేదు. రియల్ లైఫ్ ఇస్ రియల్ లైఫ్, దాన్ని అలాగే ఉంచానండి. నేనేదో అన్నమయ్యలో చేశాను, ఇంటికి వెళ్ళి చాలా రోజు నమస్కారాలు పెట్టుకోవటం అటువంటివి లేవు. మన్మధుడిలో ముద్దులు పెట్టాను కాబట్టి వెళ్ళి అదే పనిలో ఉండను. సో దీస్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్, డోంట్ కన్ఫ్యూజ్. అజిత్ గారు సార్, కెన్ ఐ జస్ట్ యాడ్ టు దట్ ఒకటి, అంటే నేను చూశాను సినిమా, ఇప్పుడు నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. నాకు పరిచయం అనే పరిచయం అంటున్నాను, నిర్ణయం అనే సినిమా చాలా ఇష్టం అండి, ఎప్పుడో చూసిన సినిమా. నిర్ణయం తర్వాత నాగ్ గారిని ఆ మీటర్లో చూస్తారు, బాగా ఎంజాయ్ చేస్తారండి, కామెడీ టైమింగ్ అమేజింగ్ చేశారు సార్ ఈ సినిమాలో. సో ఇమేజ్ వైజ్ ఐ థింక్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ విల్ గెట్ టు సీ సార్ ఇన్ దట్ మీటర్. అది నేను ఇప్పుడు ఎడిట్లోనో డబ్బింగ్లోనో సినిమా చూస్తుంటే అది బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఐ లవ్ సార్స్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఫిల్మ్. సో ఐ థింక్ అది ఇమేజ్ వైజ్ మళ్ళీ ఆ నాగార్జున గారిని చూస్తున్నాం అనే ఒక ఫీలింగ్ వస్తుంది మీకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.